రైట్, ఇంకా రేపే సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అంటే సినిమా చూడాలంటే ఫ్యాన్స్ కి ఏం చెప్తారు, ఫైనల్ గా చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా పాజిటివ్ గా మీరు రియాక్ట్ అయ్యారు అండ్ టీజర్ గానీ ట్రైలర్ గానీ. సో రేపు రిలీజ్ అవబోతుంది బుర్ర కథ, సో తప్పకుండా మీరు అందరూ కూడా హ్యాపీగా ఫ్యామిలీస్తో వెళ్ళండి. సినిమా తప్పకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీ అందరికీ నచ్చుతుంది సినిమా, పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్ప్రైజ్. ఓకే రైట్, ఇప్పుడు మనకి నిజంగానే ఒక సర్ప్రైజ్, మనతో సాయి కుమార్ గారు జాయిన్ అయ్యారు. హలో అండి. హలో అండి. ఒకసారి మీకు మైక్ లేదు కదా, అవసరం లేదు అండి, అవసరం లేదు, మీ కంచు కంటానికి మైక్ అవసరం లేదు. సో మీ బాబు సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. నేను యాక్చువల్గా షూటింగ్ లో ఉన్నాను, మీ లైవ్ చూసి మన స్టూడియో కదా, మన టీవీ ఫైవ్ వచ్చాను, ధైర్యంగా వచ్చాను. సో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఎక్కడ చూసినా మంచి పాజిటివ్ బజ్ ఉంది. సో రేపే మీ ముందుకు వచ్చేస్తున్నాం, సో తప్పకుండా థియేటర్స్కి రండి, చూడండి ఆదిని సినిమాని, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. సో వెరీ ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఫైనల్ మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. సో మీ సినిమా చూసింగ్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఎక్కడ వీళ్ళు ఈ జనరేషన్ నానా, ఇవన్నీ ఓల్డ్ కథలు నాన్న అంటున్నారు. సో బుర్ర కథ కొత్త కథతో వచ్చారు వీళ్ళు, అదో ఆయన హీ ప్రామిస్డ్ మీ. అంటే టైటిల్ వినగానే ఓహో తందానా తానా అనుకున్నాను, కాదు సార్ ఇది రెండు బుర్రల కథ అన్నారు. సో అక్కడి నుంచి ఎక్సైటింగ్ గా ఉంది. నేను కూడా మీలాగే రేపే చూడబోతున్నాను థియేటర్స్ లో. ఆల్రెడీ సాయి అదిరిపోయి మ్యూజిక్ ఇచ్చాడు, సో పాటలు ఆల్రెడీ నాకొద్దు నాకొద్దు అంటున్నారు అందరు. సో అదేం వద్దు రేపు తెలుస్తుంది. సో ఇట్స్ అ గుడ్ గుడ్ రాజేంద్ర ప్రసాద్ తను మంచి కాంబినేషను. సో మేము రియల్ ఫాదర్ అండ్ సన్ అయితే వాళ్ళిద్దరు రియల్ ఫాదర్స్ గా ఆల్రెడీ లవ్లీ సినిమాలు చేశారు. సో ఐ థింక్ యా వెరీ ఎక్సైటెడ్ ఫిలిం, ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, మీలాగే ఫింగర్స్ క్రాస్డ్. బట్ రేపు తప్పకుండా, ఇప్పుడు ఇప్పుడే అన్ని చోట్ల నుంచి వైజాగ్ వీటన్ని చోట్ల నుంచి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎవరికి వాళ్ళు హడావిడి చేసేస్తున్నారు, అందుకు వాళ్ళు కూడా వెయిటింగ్. సో ఆ వెయిటింగ్ తో యా తప్పకుండా మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. డెఫినెట్లీ అండి, మీ హోప్స్ రీచ్ అవ్వాలని, సూపర్ డూపర్ గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ.